बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈరోజున్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే బీసీలకు రిజర్వేషన్లు మరో 10 ఏళ్ళు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థలు ఉద్యోగ సర్వీసుల్లో వెనుకబడిన తరగతులకు అమలవుతున్న రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం మరో 10 ఏళ్ళ పాటు పొడిగించింది। ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి అనంతరాము బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు। ఇటివల్ల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జీవోని విడుదల చేశారు। బీసీల్లోని ఏ బి సి డి ఇ గ్రూపుల్లోని అందరికి రిజర్వేషన్లు పొడిగింపు వర్తిస్తుంది। ఈ ఏడాది జూన్ 1 నుంచి 2031 మే 31 వరకు రిజర్వేషన్లు పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయి। ఉద్యోగ నియమకాల్లో గరిష్ట పరిమితిలో 5 ఏళ్ల సడలింపు నిబంధనలకు అనుగుణంగా మరో 10 ఏళ్ల పాటు ఇతర రిజర్వేషన్ల సదుపాయాలన్నీ వెనుకబడిన తరగతులకు లభించనున్నాయి। డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా వేయండి వైఎస్ఆర్టీఎఫ్। ఈ నెల 29 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరగనున్న డిపార్ట్మెంటల్ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జాలిరెడ్డి గడ్డం సుధీర్ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు। కరోనా వ్యాధి తీవ్రంగా ఉండటం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉద్యోగులు వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని అందువల్ల పరీక్షలకు హాజరై రాయడం సాధ్యం కాదని వివరించారు। ఈ మేరకు వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేఖ రాశారు వారు తెలిపారు। కాబట్టి డిపార్ట్మెంటల్ పరీక్షలను వాయిదా వేయాలని వీరంతా కూడా కోరుతున్నారు। బడ్జెట్ లో 11వ పిఆర్సి ప్రతిఫలించిన ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2021-22 వార్షిక బడ్జెట్ లో ఉద్యోగులకు సంబంధించిన 11వ పిఆర్సి వివరాలు పొందుపరచాలని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు। ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు। అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు। సిపిఎస్ రద్దు చేస్తామని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని వైకాపా ఎన్నికల సమయంలో చెప్పిందని గుర్తు చేశారు। అలాగే సకాలంలో పిఆర్సీ అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు। అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అన్నారు। కనీసం 2021-22 బడ్జెట్లోనైనా వీటికి పరిష్కారం చూపాలని కోరారు। అగ్రిగోల్డ్ బాధితులకు 1,150 కోట్లు కేటాయించి 13 లక్షల మందికి వెంటనే మేలు చేస్తామని చెప్పారని అన్నారు। మిగిలిన వారికి కూడా త్వరితగతిన పరిష్కారం చూపుతామని మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు। 2019-20 బడ్జెట్లో 1,150 కోట్లు కేటాయించి 264 కోట్లు మాత్రమే విడుదల చేశారని దుయ్యబట్టారు। అలాగే 2020-21లోని 200 కోట్లు కేటాయించి 1 రూపాయి కూడా విడుదల చేయలేదని తెలిపారు। కనీసం 2021-22 బడ్జెట్లోనైనా అగ్రిగోల్డ్ బాధితులకు 4,000 కోట్లు కేటాయించి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు। పిఆర్సీ నిధులు కేటాయించాలని డిమాండ్. అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పిఆర్సీకి నిధులు కేటాయించాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం డిమాండ్ చేశారు। ఉద్యోగులకు 2018 నుంచి 11వ పిఆర్సీ అమలు చేయాల్సి ఉందని అన్నారు। అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని పేర్కొన్నాడు। 50% ఫిట్మెంట్ అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పింఛనుదారులు కోరుతున్నట్లు చెప్పారు। తగినన్ని నిధులు కేటాయిస్తేనే ఊరట లభిస్తుందని పేర్కొన్నారు। ఉద్యోగుల ఆర్థిక వేతలు తీరేదెప్పుడు పిఎఫ్ ఏపీజీఎల్ఐ రుణాల మంజూరులో జాప్యం. ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉద్యోగులు ఉపాధ్యాయులు 57,612 మంది కాగా పిఎఫ్ ఖాతా కలిగిన వారు 24,000 మందికి పైగా ఉన్నారు. తాము దాచుకున్న సొమ్ము నుంచి రుణాలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. నెలల తరబడి అవి మంజూరు కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏటా వేసవిలో ఎక్కువగా శుభకార్యాలు ఇతరత్ర కొనుగోళ్లు వైద్య ఖర్చుల నిమిత్తం ఉద్యోగులు తాము దాచుకున్న భవిష్యత్ నిధి పిఎఫ్ ఖాతా నుంచి రుణాలు కొంత మొత్తం నగదు ఉపసంహరించుకుంటూ ఉంటారు. 2-3 ఏళ్లుగా ప్రభుత్వాలు పిఎఫ్ ఖాతాలోని మొత్తాలను రాష్ట్ర ఖజానాకు మళ్లిస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు 2-3 నెలలు వేచి చూసినా రాని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ రుణానికి దరఖాస్తు చేసుకున్న 10 రోజులకే సొమ్ము పొందుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఎదురు చూడాలి
ఇవ్వాల్సి వస్తోందని విపత్కర సమయంలో ఆరోగ్య సంరక్షణకు నగదు అవసరమని తక్షణమే పిఎఫ్ మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతున్నారు ఉద్యోగ విరమణ చేసిన వారు బకాయిలు సైతం విడుదల కావాల్సి ఉన్నాయని పింఛందారులు తెలుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా పథకంలో రుణాలు తుది చెల్లింపులకు దరఖాస్తు చేసుకున్న వారికి సైతం నెలల తరబడి నగదు రావడం లేదని ఖాతాదారులు వాపోతున్నారు మూడు నాలుగు నెలలకోసారి మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నారని చెబుతున్నారు సంపాదిత సెలవుల విషయంలో సైతం కొన్ని నెలలుగా ఉద్యోగ ఉపాధ్యాయులు సంపాదిత సెలవులను నగదుగా మార్చుకోలేకపోతున్నారు సిఎఫ్ఎంఎస్ సైతం ఫ్రీజింగ్ లో ఉంటుందని డిడిఓలు చెబుతున్నారు కుటుంబ అవసరాల నిమిత్తమే దరఖాస్తు చేసుకున్నామని అవసరమైనప్పుడు కాకుండా తర్వాత వచ్చిన నిరుపయోగం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బయట వ్యక్తుల నుంచి వడ్డీకి తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కోవిషీల్డ్ తొలి టీకా కోవిషీల్డ్ తొలి టీకాను ప్రభుత్వ ఉద్యోగులకు పంపిణీ చేస్తున్నారు జిల్లాలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్ టీకాను 45 సంవత్సరాలు దాటిన బ్యాంక్ ఆర్టీసీ తపాలా ఇతర శాఖల ఉద్యోగులకు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులకు సూచించింది జిల్లాలో ఈ టీకాను తొలి డోసు కింద ఉద్యోగులకు ఇవ్వడం మొదలైంది 45 సంవత్సరాలు దాటిన వారు 1,33 లక్షల మంది ఉండగా 35% మందికి మాత్రమే టీకా అందింది కోవాక్సిన్ ను రెండో డోసు అవసరమైన వారికి మాత్రమే పంపిణీ చేస్తున్నారు కోవాక్సిన్ ను రెండో డోసు తీసుకోవాల్సిన వారు 1.5 లక్షల మంది ఉంటారు ప్రస్తుతం ఈ టీకా 2 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి దీన్ని తొలి డోసు కింద ఇచ్చే అవకాశాలు లేవు కోవిషీల్డ్ 11.67 లక్షల డోసులు ఉన్నాయి ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఇచ్చిన అనంతరం తొలి డోసు కోవిషీల్డ్ ను ఇతరులకు పంపిణీ చేస్తారు ప్రైవేట్ సంస్థలకు అనుమతి రాష్ట్రంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా పంపిణీకి కేంద్రం అనుమతి ఇచ్చింది ఈ జాబితాలో అపోలో మణిపాల్ రమేష్ ఆసుపత్రి నారాయణ ఎంజీఎం ఉన్నాయి చిత్తూరులోని అపోలోలోనూ టీకాలు వేసేందుకు అనుమతి రానుంది వీటిలో వయస్సు పరంగా నియంత్రణ లేదు జూలైలో సెకండ్ వేవ్ సమాప్తం మరో 6 నెలల్లో థర్డ్ వేవ్ ప్రభుత్వ ప్యానెల్ అంచనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ జూలైలో ముగియనుందని ప్రభుత్వం వేసిన ముగ్గురు శాస్త్రవేత్తల ప్యానెల్ అంచనా వేసింది మరో 6 నుంచి 8 నెలల్లో థర్డ్ వేవ్ ముప్పు ఉందని వివరించింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ యూనియన్ సైన్స్ మినిస్ట్రీలు కరోనా మహమ్మారి ఉధృతిపై అంచనా వేయడానికి ముగ్గురు శాస్త్రవేత్తలతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేసింది సూత్ర విధానం ద్వారా ఈ ప్యానెల్ మే చివరికల్లా డైలీ కేసులు 1.5 లక్షలకు జూన్ చివరికల్లా 20,000కు పడిపోతాయని అంచనా వేసింది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ కర్ణాటక మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు పీక్ స్టేజ్ ను దాటాయని ప్యానెల్ సభ్యులు ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు థర్డ్ వేవ్ ఇంతటి భయానకంగా ఉండకపోవచ్చునని ఎందుకంటే అప్పటికల్లా చాలా మంది టీకాలు తీసుకొని ఉంటారని అన్నారు ఒక్క స్కూల్ కూడా మూత పడకూడదు ప్రతి పాఠశాల కూడా వినియోగంలో ఉండాల్సిందే స్కూళ్ల నిర్వహణ టీచర్ల వినియోగంలో జాతీయ ప్రమాణాలు పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలి పిల్లలకు 2 కిలోమీటర్ల దూరం లోపలే బడి ఉండాలి నాడు నేడు కింద అన్ని రకాల స్కూళ్ళు అంగన్వాడీల అభివృద్ధి అవసరమైన చోట అదనపు తరగతి గదులు నిర్మించాలి స్కూళ్ళు అంగన్వాడీలలో నాడు నేడు పై సమీక్షలో సీఎం జగన్ ఒక్క స్కూల్ కూడా మూత పడకూడదు స్కూళ్ళు అంగన్వాడీల్లో నాడు నేడుపై సమీక్షలు సీఎం జగన్ కొత్త ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూల్ కూడా మూత పడే పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు ప్రతి స్కూల్ వినియోగంలో ఉండాల్సిందేనని పేర్కొన్నారు స్కూల్ అంగన్వాడీల్లో నాడు నేడు పాఠశాల విద్యాభ్యాసంలో గట్టి పునాదులు వేయడం ఎఫెక్టివ్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ మార్గదర్శక ప్రణాళికపై బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను సీడీలను ఆవిష్కరించారు అంగన్వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనను అధికారులు సీఎం కు చూపించారు కొన్ని చోట్ల పిల్లల సంఖ్య తక్కువ టీచర్లు ఎక్కువగా ఉన్న స్కూళ్లు ఉన్నాయని చెబుతూ కొన్ని కొత్త ప్రతిపాదనలు చేశారు దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ శిక్షితుడైన టీచర్ పీపీ 1 PP2 పిల్లలకు అందుబాటులో ఉండడం ఈ ప్రతిపాదనలో ఒక సానుకూల అంశం అని అన్నారు ఈ దశలో పిల్లలు మెదడు చురుగ్గా పనిచేస్తుందని అప్పటికే దాదాపు 80% పైగా అభివృద్ధి చెంది ఉండటం వల్ల వారిలో గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు అందువల్ల PP1 PP2 పై దృష్టి సారించి మంచి బోధన లభించేలా చూస్తే ఆ పై తరగతుల్లో అనుసంధానం బాగుంటుందని వివరించారు ఈ దిశగా అధికారులు మరోసారి కూర్చొని చర్చించి మరింత మంచి ఆలోచన చేయాలని ఈ నెలలో మరోసారి దీనిపై సమీక్ష చేద్దాం సూచించారు ఈ సమీక్షలు సీఎం ఇంకా ఏమన్నారంటే మనిషిని కష్టపెట్టి ఏమి సాధించలేం మనిషిని కష్టపెట్టి బాధ పెట్టి ఏమి సాధించలేం ఆప్యాయతతో మన లక్ష్యాలను టీచర్లకు వివరించడం ద్వారా మంచి పని తీరు సాధించుకోగలం
అసహనాన్ని ఎప్పుడూ కూడా బయటకు రానివ్వకూడదు. మనం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకం. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకోవడం ద్వారా మంచి పనితీరు రాబట్టుకోగలగాలి. స్కూళ్ల నిర్వహణ టీచర్లను వినియోగించడంలో జాతీయ ప్రమాణాలను పాటించాలి. పిల్లల సంఖ్య తగినట్టుగా టీచర్లు ఉండాలి. పిల్లలకు 2 కిలోమీటర్ల దూరం లోపల బడి ఉండాలి. ఇంతకన్నా ఎక్కువైతే పిల్లలకు భారం అవుతుంది. నాడు నేడు కింద అన్ని రకాల స్కూళ్లు అంగన్వాడీలను అభివృద్ధి చేస్తున్నాం. ఏ పాఠశాలను మూసివేసే పరిస్థితి ఉండకూడదు. అవసరమైన చోట అదనపు తరగతి గదులను నాడు నేడు కింద నిర్మించడానికి చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి. రూపొందించిన పాఠ్యాంశాలను అంగన్వాడీ టీచర్లు పిల్లలకు బోధించగలగాలి. ఇందుకోసం అంగన్వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి. పెద్దవాళ్ళ పిల్లల మాదిరిగా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీష్లో మంచి విద్యను అందుకోవాలి. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలని తీసుకోవడంతో పాటు పాఠ్య ప్రణాళిక పటిష్టంగా ఉండేలా చూడాలి. నాడు నేడు కింద బాగు చేసిన భవనాల నిర్వహణపై దృష్టి పెట్టాలి. ఏ సమయానికి ఏం చేయాలన్న దానిపై ఎస్ఓపి తయారు చేయాలి. వేల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి భవనాలను బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొత్త ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో 10 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న స్కూళ్ళు, 30 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి. కొన్ని చోట్ల పిల్లల సంఖ్య తక్కువ, టీచర్లు ఎక్కువగా ఉన్న స్కూళ్ళు కూడా ఉన్నాయి. స్కూళ్ల వారీగా అక్కడున్న విద్యార్థులు టీచర్ల సంఖ్యను బట్టి మార్పులు చేయాలి. పిల్లలు తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలను కలుపుకునే విషయం పరిశీలించాలి. అప్పుడు అంగన్వాడీ టీచర్లు, ప్రస్తుతం ఉన్న టీచర్లు వీరికి విద్య బోధన చేస్తారు. తద్వారా శిక్షణార్థులైన ఉపాధ్యాయులు వారికి ప్రాథమిక దశ నుంచే మంచి బోధన ఇవ్వగలుగుతారు. అలాగే స్కూళ్ళు కూడా సమర్థవంతంగా వినియోగమవుతాయి. అవకాశం ఉన్న చోట 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా హై స్కూల్ పరిధికి తీసుకురావాలి. అవసరమైన చోట అప్పర్ ప్రైమరీ స్కూళ్లను హై స్కూళ్లుగా మార్చాలి. స్కూళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, టీచర్ల సేవలను అదే రీతిలో వాడుకోవడానికి జాతీయ మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన ప్రతిపాదనను పరిశీలించాలి. విద్యాభ్యాసంలో గట్టి పునాదుల కోసం ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయి. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.